నమస్కార్, ప్రతిధ్వనికి స్వాగతం. కరోనా కాటు నుంచి తప్పించే ప్రాణరక్షక కవచం వ్యాక్సిన్. రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీలో 4 నుంచి 12 వారాల విరామం ఉంటుంది. ఈ సమయంలోనే మొదటి డోసుకు రెండవ డోసుకు మధ్యలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏది సైడ్ ఎఫెక్టో, ఏది పాజిటివ్ లక్షణమో తెలియని విపత్కర పరిస్థితి కొందరిది. మరొకవైపు కొరత కారణంగా వ్యాక్సిన్ రెండో డోసు లభించకపోతే ఏం చేయాలి, గడువు దాటిపోతే ఎలా, ఇలా అనేక ప్రశ్నలు. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న మొదలు రెండో డోసు అందుకునేదాకా చుట్టుముడుతున్న అవాంతరాలు, అపోహలపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ పి గురుప్రసాద్, ప్రముఖ ఫిజిషియన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా కృష్ణా జిల్లా చైర్మన్, డాక్టర్ బుసిరెడ్డి నరేందర్ రెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ముందుగా గురుప్రసాద్ గారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్, కరోనా పాజిటివ్ మధ్య వ్యత్యాసం తెలుసుకోవటం ఎలా సార్? నమస్కారం అండి. వ్యాక్సిన్ను ఒకసారి వేసుకున్న తర్వాత, అంటే ఒక డోసు పడిన తర్వాత మనకి వెంటనే ఇమ్యూనిటీ అయితే రాదండి. ఇమ్యూనిటీ రావడానికి, అంటే ఇమ్యూనిటీ ఫస్ట్ డోస్కి అసలు కొంచెం అన్నా స్టార్ట్ అవ్వడానికి 2 నుంచి 3 వారాలు టైం పడుతుందండి. ఇది ఎందుకు చెప్పానంటే, చాలామంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఒక 5 రోజుల కిందట వేసుకున్నాం అండి, లేకపోతే వారం కిందట వేసుకున్నాం అండి. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చింది, బ్లడ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది అని చెప్తారు. సో దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి యాక్చువల్గా ప్రాపర్గా వ్యాక్సినేషన్ అనేది జరగలే, అప్పటికి ఇంకా జరగలేదు. టెస్ట్ పాజిటివ్ వచ్చి పేషెంట్స్కి కంప్లైంట్స్ ఉన్నాయి అంటే అది డెఫినెట్గా కోవిడ్ నుంచి వచ్చిందే కానీ వ్యాక్సిన్ నుంచి వచ్చింది కాదు. వ్యాక్సిన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో పేషెంట్కి వేసిన మొదటి 1-2 రోజుల్లోనే జనరల్గా కామన్గా బాడీ ఎక్ కానీ, కొంతమందికి ఫీవర్ రావడం కానీ, ఇంకా తక్కువ మందికి అన్న ర్యాష్ రావడం కానీ జరుగుతుంది. పాజిటివ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఇన్ఫెక్షనే. వ్యాక్సిన్ వేసుకుంటే టెస్ట్ రిపోర్ట్లో పాజిటివ్ రాదు, ఇటువంటి అపోహలు కూడా కొన్ని ఉన్నాయి, అందుకని నొక్కి చెప్తున్నానండి. సో డిఫరెన్సియేషన్ చాలా ఈజీ అయిపోద్ది. వ్యాక్సిన్ వేసి మొదటి 2 రోజుల్లో జ్వరం అది వచ్చిందంటే మనకి వ్యాక్సిన్ రిలేటెడ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అని తీసుకుంటాం. కొన్ని రోజులు, 1 వారమో 10 రోజుల్లో గడిచి అప్పుడు పేషెంట్కి కంప్లైంట్స్ వచ్చినాయి అంటే అది మేబీ ఫ్రెష్గా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుమానపడాలి. అప్పుడు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫాల్స్ నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అండి డిఫరెన్షియేట్ చేయడానికి. ఓకే, నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు వ్యాక్సిన్ మొదటి డోస్ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో తరహా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఒకరిలో కనిపించిన కొన్ని లక్షణాలు మరొకరిలో కనిపించట్లేదు, వాటిని స్పష్టంగా గుర్తించడం ఎలా అండి? సరే, ఇండియాలో ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే మనకున్నది 2 రకాల వ్యాక్సిన్స్, ఒకటి కోవాక్సిన్, ఒకటి కోవిషీల్డ్. సో మనం కానీ చూసుకున్నప్పుడు కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో చూసుకున్నట్లయితే మోస్ట్ కామను వెరీ రేర్ అనేది 3 రకాలుగా కాంప్లికేషన్స్ డిసైడ్ అయి ఉన్నాయి సార్. ఓకే, సో మోస్ట్ కామన్గా చూసేదైతే మనం చూస్తున్నది ఏంటంటే కట్ అయింది. హలో గురుప్రసాద్ గారు, హలో సార్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న తర్వాత నిర్ణీత సమయంలో రెండో డోసు తీసుకోకుండా ఆలస్యం అయితే ఏం జరుగుతుందండి? ఓకే, ఇప్పుడు చాలామంది ఇది ఒక ప్రాబ్లం. హలో, ఇప్పుడు చాలా కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది ఒకటి అండి. చెప్పండి సార్. గురుప్రసాద్ గారు, హలో, అంటే నాకు ఆయన మాటలు వినపడుతున్నాయండి. ఓకే, మీరు చెప్పండి సార్, మీరు చెప్పే చెప్పండి సార్. నేను చెప్పమంటారా? చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ తీసుకోవడానికి ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల వెంటనే తీసుకోలేకపోవడం కానీ, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం కానీ జరుగుతుంది. అలాంటి టైంలో చాలామంది ప్రజలు కంగారు పడుతున్నారు. ఇందులో కంగారు పడాల్సిన పని ఏం లేదండి. మనకి 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇండియాలో, కోవిషీల్డ్ ఒకటి, కోవాక్సిన్ ఒకటి ఉన్నాయి. అయితే ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మనకి ఇనీషియల్గా ఏంటంటే కోవాక్సిన్ అనేది ఒక 28 డేస్ లోపు రెండో డోస్ తీసుకోవాలని చెప్పడం జరిగింది కోవాక్సిన్ అయితే. కాకపోతే 45 డేస్ దాకా వేసుకోవచ్చు అండి సెకండ్ డోసు. 28 డేస్కి దాటిపోయింది, 30 రోజులైంది, 34 రోజులు అయిందనేసరికి టెన్షన్ పడాల్సిన పని లేదు.
45 రోజుల దాకా రెండో డోసు కోవాక్సిన్ వేసుకోవచ్చు. కోవిషీల్డ్కి వస్తే ఇనీషియల్గా 42 డేస్ అట్లాగా వచ్చింది. ఇప్పుడు 6 నుంచి 8 వీక్స్ దాకా కూడా కోవిషీల్డ్ వేసుకోవచ్చు. ఈ ఇప్పుడు అయితే ఏంటంటే కొంతమంది అనుమాన పడుతున్నది ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ కొంచెం షార్టేజ్లు ఉంది కాబట్టి ఈ టైం పెంచేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి అది కాదండి. ఏదైనా వ్యాక్సిన్ జనరల్గా మనం ఒక డోస్కి రెండో డోస్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంటే దాని ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ ఎక్కువ ఉంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కదా అని మరి మనం బాగా గ్యాప్ ఎక్కువ పెంచేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ రెండో డోసు పడేదాకా మనకి పూర్తిగా ప్రొటెక్షన్ రాదు, వ్యాక్సిన్ తీసుకున్న ప్రొటెక్షన్ రాదు. సో గ్యాప్ మరీ పెంచుకుంటూ వెళ్తే ఆ టైంలో మనం రిస్క్లో ఉంటాం. ఒక డోసే పడింది, రెండో డోసు పడలేదు, ఫుల్ ఇమ్యునేషన్ రాలేదు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకని దాన్ని ఎక్కువగా పెంచుకోకుండా ఈ ఇప్పుడు చెప్పినట్టుగా అట్లీస్ట్ సెకండ్ డోస్ 45 డేస్ లోపల కోవాక్సిన్ అయితే అదే కోవిషీల్డ్ అయితే 8 వారాల దాకా కూడా వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకోవడం వల్ల ఇన్ఫ్యాక్ట్ అధ్యయనంలో తేలింది ఏంటంటే ఒక 6 వారాల్లో వేసిన వ్యాక్సిన్ ఏది కోవిషీల్డ్ అయితే సపోజ్ 55% ప్రొటెక్షన్ వస్తే 12 వారాలకి వేస్తే అదే గ్యాప్ అనమాట, ఫస్ట్ డోస్కి సెకండ్ డోప్కి 81% ప్రొటెక్షన్ వస్తుందండి. సో కొంచెం డిలే అయితే కంగారు పడాల్సిన పనే లేదు, కొంచెం డిలే అయితే ప్రొటెక్షన్ బాగానే ఉంటుంది. కాకపోతే మరీ డిలే చేసి మర్చిపోయే పరిస్థితికి తెచ్చుకోకుండా వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే, నరేందర్ రెడ్డి గారు ఇంతకుముందు అడిగాను కదండి, ఇప్పుడు వ్యాక్సిన్ మొదటి డోస్ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో తరహా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఒకరిలో కనిపించిన కొన్ని లక్షణాలు మరొకరిలో కనిపించట్లేదు, వాటిని స్పష్టంగా గుర్తించడం ఎలా అండి? సార్, వ్యాక్సిన్లో 2 రకాలే ఉన్నాయి కాబట్టి కోవాక్సిన్ కోవిషీల్డ్. అవును. సో ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్లయితే 80% ఆఫ్ దెమ్ కోవిషీల్డ్ వస్తే 20% ఆఫ్ దెమ్కి కోవాక్సిన్ ఇచ్చాం. అవును. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకి కానీ సైడ్ ఎఫెక్ట్స్ చూసినప్పుడు అయితే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం చాలా నీట్గా క్లాసిఫై చేసుకున్నాం సార్. అంటే అతి సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, రేర్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. అతి సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో కానీ మనం కానీ చూసుకున్నట్టయితే ఇంజెక్షన్ చేసిన దగ్గర ఆ స్పాట్లో నొప్పి రావటం కానీ ఆ స్పాట్లో ర్యాష్ రావటం కానీ, రెండోది మజిల్ పెయిన్స్ అంటే కండరాల నొప్పులు రావటం కానీ, మూడోది తేలికపాటిగా టైర్డ్నెస్ అంటే అలసిపోయినట్టు ఉంటాం కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించడం కానీ, కొంతమందిలో రేరుగా నాసియా అంటాం అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటాం కానీ ఇవి కామన్గా చూస్తాం. ఇటువంటి 1 in 10లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ అతి సాధారణంగా వచ్చాయి. సాధారణంగా కానీ మనం చూసినట్లయితే కొంతమంది దగ్గర ఏమవుతుందంటే ఇంజెక్షన్ సైట్లో లంపులాగా ఫామ్ అవటం కానీ, ఫీవర్ రావటం కానీ, అలాగే వామిటింగ్ రావటం కానీ ఇటువంటివి చూస్తూ ఉన్నాం. రేర్గా కొంతమందిలో అంటే రేర్గా చూసే కానీ మనం చూసినట్లయితే కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ, కొంతమందిలో వెరీ రేర్గా అబ్డామినల్ పెయిన్ రావటం కానీ, లింఫ్ నోడ్స్ అంటాం ఆ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వటం కానీ, ఇవి సాధారణంగా కనపడేవి కాదు. ఎక్కడో 1 in 100 పీపుల్లో ఇటువంటివి చూస్తూ ఉన్నాం. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం కానీ చూసినట్లయితే వీటిలో ఏది కూడా ప్రమాదకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఇంతవరకు లేదు. మాకున్న ఎక్స్పీరియన్స్లో హాస్పిటల్లో ఇప్పటివరకు 7-8 వేల మందికి వ్యాక్సిన్ కానీ మేము డోస్ వేసినప్పుడు అందులో ఒక్క పేషెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడలేదు. సో మనము వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే ఇవన్నీ చాలా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్, వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వేసిన తర్వాత 1-2 రోజులు జ్వరం రావటం కానీ, నీరసంగా అనిపించడం కానీ, ఆకలి లేకపోవడం కానీ, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించినప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉండి మంచిగా వాటర్ తీసుకొని మంచిగా ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇటువంటి సింప్టమ్స్ ఎక్కువగా అనిపించినట్లయితే ఒక చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు విదేశాల్లో మొదటి డోసు వేసుకొని కొందరు ఇక్కడికి వచ్చేసారు కదండి నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు రద్దయ్యాయి. అవును సార్. అవును. రెండో డోసు కావాలంటే వాళ్ళు ఏం చేయాలండి? అవును సార్, ఇప్పుడు మనం ఒక్కొక్క దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్ చేసుకున్నారు. అవును. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యుఎస్లో చూసినప్పుడు ఫైజర్ కంపెనీ, మోడర్నా కంపెనీ, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అటువంటి వ్యాక్సిన్స్ తయారు చేశారు. అదే మన ఇండియాలో చూసినట్టయితే యూకే కంపెనీతో టైఅప్ అయ్యి, మనం ఆస్ట్రాజెన్సికాతో టైఅప్ అయ్యి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క కోవిషీల్డ్ వేస్తున్నాము. మన ఐసీఎంఆర్ కొలాబరేషన్తో మనం తయారు చేసుకున్నట్టు భారత్ బయోటెక్నిక్ వాళ్ళని కోవాక్సిన్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పటివరకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే రీసెంట్గా ఒక స్టడీ స్టార్ట్ చేశారు ఇంగ్లాండ్లో.
ఎలాంటి స్టడీ స్టార్ట్ చేశారంటే ఒక ఫైజర్ డోసు ఒక కోవిషీల్డ్ డోసు అంటే ఆస్ట్రాజెనిస్కా డోసు ఈ రెండు ఒక ఒక డోస్ అది ఇచ్చి ఒక డోస్ ఇది ఇచ్చినప్పుడు వాళ్ళలో జరుగుతున్నటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమొచ్చినాయి అనేది ఒక చిన్న స్టడీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్ షార్టేజ్ ఉండటం మూలంగా అన్ని కంట్రీస్ సేమ్ వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేసుకునే పరిస్థితిలో లేవు. అందుకని వేరే వేరే కంట్రీస్ నుంచి వేరే వేరే డౌన్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ కాంబినేషన్ వేయగలుగుతామా అన్నది పరిస్థితి చూస్తూ ఉన్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అమెరికాలో ఫైజర్ వేయించుకొని ఇండియాకి వచ్చాడు, అతను ఇండియాలో వచ్చినప్పుడు కోవిషీల్డ్ వేసుకోవచ్చా అనేది మనందరికీ ఉన్న డౌట్. ప్రజెంట్గా ఒక స్టడీ జరిగింది, యూకేలో జరిగిన స్టడీ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాంబినేషన్లో కానీ మనం వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ మనం వస్తాయి అనుకున్నామో ఆ సైడ్ ఎఫెక్ట్స్ 100లో 10 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రెండు వ్యాక్సిన్స్ ఒకటే కంపెనీ వేస్తే 100లో 10 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఈ కాంబినేషన్ వేసినప్పుడు 100లో 25% మందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్సే, ఏ వ్యాక్సిన్కైనా ఉన్నటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్సే, కాకపోతే ఎక్కువ నెంబర్లో కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన స్టడీలో పరిస్థితి ఏంటంటే రెండు వ్యాక్సిన్స్ డిఫరెంట్ వేసుకోవడానికి ఉన్నది కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఇంకొక లాంగ్ టర్మ్ స్టడీ చేయాలి. ఇండియాలో జరుగుతున్న వ్యాక్సిన్స్కి ఇంకా మనం ఆ కాంబినేషన్స్ ఇంకా ట్రయల్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి WHO కానీ ICMR కానీ ఇంకా మనకి పర్మిషన్ ఇవ్వలేదు, కాంబినేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్ వేసుకోవడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే ఓకే సార్. గురుప్రసాద్ గారు, ఇప్పుడు కరోనాని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ఒక డోసు వేసుకుంటే సరిపోతుందని కొంతమంది భావిస్తున్నారండి, ఈ భావన సరైనదేనా అంటారా? కాదండి, ముమ్మాటికి కాదు. ఒక డోసు వ్యాక్సిన్ తోటి మనకి ఇమ్యూనిటీ కంప్లీట్గా అవ్వదండి. ఒక డోసు వ్యాక్సిన్ వేసిన తర్వాత సుమారుగా 2 నుంచి 3 వారాల దాకా అసలు ఇమ్యూనిటీ అనేది అసలు డెవలప్మెంట్ స్టార్టే అవ్వదు. అక్కడి నుంచి కొంత ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. కానీ దాని నుంచి ఏంటంటే మనకి లాంగ్ ఇప్పుడు మనం వ్యాక్సిన్ 2 డోసులు పడిన తర్వాత కనీసం 6 నెలల్లో 8 నెలల్లో ప్రొటెక్షన్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ తోటి మనం వేయటం జరుగుతుంది. సో ఆ కంప్లీట్ కోర్స్ అన్నది జరగదు. సో ఒక డోస్ వేసి వదిలేయటం అనేది ముమ్మాటికి తప్పండి, కంపల్సరీగా 2 డోసులు వేసుకోవాలి. ఓకే అండి. ఓకే నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి ఒక డోసు వేసుకుంటే చాలు అని చెప్పేసి కొందరు అంటున్నారు, ఈ అభిప్రాయం సరైందని అంటారండి? సార్, 23 ఏప్రిల్ దెర్ ఈజ్ ఎ పేపర్ ఇన్ సైన్స్ జర్నల్లో ఇమ్యూనిటీ అనే ఆ కాన్సెప్ట్లో ఒక పేపర్ ప్రజెంట్ అయింది. ఈ పేపర్లో వాళ్ళు చేసిన స్టడీ ఏంటంటే ఒకసారి పేషెంట్కి COVID-19 వచ్చిన తర్వాత అతనిలో ఉత్పత్తి అయ్యేటటువంటి యాంటీబాడీస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ COVID-19 వచ్చి రికవర్ అయిన వాళ్ళకి ఒక డోసు ఇస్తే సరిపోతుందా, 2 డోసులు అవసరమవుతాయి అనేది ఒక స్టడీ చేశారు. సో ఏ వ్యాక్సిన్ అయినా కానీ ఉత్పత్తి చేసేది ఏంటంటే 1 యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి, 2 మెమరీ బీసెల్ అనే దాన్ని ఉత్పత్తి చేయాలి. ఈ మెమరీ బీసెల్ అనేది ఏంటంటే ఇది ఎంత డార్మెంట్గా ఉంటుందంటే ఈ సెల్ ఎప్పుడైనా సరే ఈ వైరస్ మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక్కసారి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సెల్ ఇమీడియట్గా క్యాచ్ చేస్తుంది. ఇది క్యాచ్ చేసి ఇమీడియట్గా ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్లో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే 1 యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి, 2 బీసెల్స్ని మెమరీ బీసెల్స్ని పెంచాలి. కొత్తగా వచ్చిన రీసెంట్ స్టడీలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే COVID-19తో సఫర్ అయ్యి ఎవరైతే రికవర్ అవుతారో వాళ్లలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయి కానీ బీసెల్ ఇమ్యూనిటీ అంత గొప్పగా లేదు. ఈ రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే COVID-19 నుంచి రికవర్ అయిన వాళ్ళకి సింగిల్ డోస్ ఈజ్ ప్రొటెక్టివ్, ఖచ్చితంగా ఒక్క డోస్ ఇస్తే వాళ్ళలో యాంటీబాడీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. కానీ ఎవరైతే COVID-19తో సఫర్ కాలేదో వారు మటుకి ఖచ్చితంగా 2 డోసులు వాడాలి అనేది ఈ పేపర్ 23 ఏప్రిల్లో వచ్చిన స్టడీ ఇది. ఓకే, ఈ స్టడీ వాళ్ళు జరిగింది 480 మంది పేషెంట్స్ మీద చేశారు కాబట్టి ఇది పెద్ద స్టడీగా జరగాలి. ఈ స్టడీగా నిజమైతే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే భారతదేశం లాంటి కంట్రీలో ఆల్రెడీ మనకి 2.5 కోట్ల మంది కోవిడ్తో సఫర్ అయి ఉన్నారు. ఇప్పుడు ఈ 2.5 కోట్ల మందికి మనం కానీ 1 డోస్తో సఫిషియంట్ అయినప్పుడు మనకు ఒక 2.5 కోట్ల సెకండ్ డోస్ ఎక్స్ట్రాగా మిగిలి ఉంటుంది కాబట్టి ఆ 2వ డోసుని మనం 1వ డోసు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది. ఇది ఎంత పెద్ద స్టడీ జరగాలంటే ఈ స్టడీ అన్ని దేశాల్లో జరుగుతూ ఉంది. ప్రాబబ్లీ ఇంకొక 2-3 వారాల్లోనే కోవిడ్ రికవర్ అయిన వాళ్ళకి 1 డోస్ సరిపోతుందేమో
అనే పరిస్థితి రావచ్చని ఆశిస్తా ఉన్నాం. ఓకే ఓకే. గురుప్రసాద్ గారు, అసలు ఈ వ్యాక్సిన్లో రెండు డోసులు ఎందుకండి? ఈ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అసలు? అదే ఇనిషియల్ డోస్ వేసినప్పుడండి ఇమ్యూనిటీ ముందు ప్రైమింగ్ ఆఫ్ ది డోస్ అని చెప్పి అది స్టార్ట్ అయిన తర్వాత మనకి లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ కోసం అనేది సెకండ్ బూస్టర్ డోస్ అనేది పడవాలండి. ఇప్పుడు ఇంత డాక్టర్ గారు డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ డోస్ నార్మల్గా మనం అసలు డిసీజ్ రాని వాళ్ళకి వేసిన తర్వాత కంపల్సరీగా సెకండ్ డోస్ పడవాలి, లేకపోతే లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ రాదు, కంప్లీట్ ఇమ్యూనిటీ కూడా రాదు. ఇందులో రెండు, ఇప్పుడు మనకి ఏంటంటే ఇమ్మీడియట్గా ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్తో పాటు బీసెల్ ఇమ్యూనిటీ అనేది కూడా ప్రొడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ కోసం అవసరం అవుతుందండి. ఇంకో ముఖ్యమైన వ్యత్యాసం న్యాచురల్గా వచ్చిన డిసీజ్కేను దీనికి ఏంటంటే అదే వస్తుందండి. న్యాచురల్గా ఇమ్యూనిటీ జబ్బు వచ్చినా కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది న్యాచురల్గా వ్యాక్సిన్ వేసినట్టుగా, కానీ అది లాంగ్ లాస్టింగ్ కాదు. జనరల్గా మనకి ఆల్మోస్ట్ ఒక 3 నెలల టైం కల్లా దాని ఇమ్యూనిటీ పోతుంది అన్నది ఇప్పుడు దాకా ఉన్న అధ్యాయాల్లో చాలా వరకు కనపడినాయి అన్నమాట. సో దాని మీద డిపెండ్ అవ్వలేము. ప్లస్ రోబస్ట్ ఇమ్యూనిటీ రావడానికి కూడా, అంటే ఇప్పుడు ఇంజెక్టబుల్ కదండి, ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసేది ఒక ఇంజెక్షన్ డైరెక్ట్గా సిస్టమిక్గా వెళ్తుంది, న్యాచురల్ ఇన్ఫెక్షన్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారానే వస్తుంది ఫస్ట్ ప్రైమరీగా. సో దానివల్ల ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, రెండు డోసులు పడాల్సిన అవసరం కూడా ఉంది. ఫర్ రోబస్ట్ లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ, బలమైన ఎక్కువ కాలం ఉండే ఇమ్యూనిటీ కోసం రెండు డోసులు వేయాల్సిందేనండి ఓకే వ్యాక్సిన్. ఇప్పుడు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందండి? ఇకపై మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుని అవసరం లేదా రెండు డోసులు వేసుకున్న తర్వాత? అది పొరపాటు అండి. మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంతకాలం ఉంటుంది అనే పరిస్థితి చెప్పే పరిస్థితి అయితే ఎవరికి లేదండి. ఇప్పుడు కోవిడ్ అన్నది కొత్తగా వచ్చినాయి, వ్యాక్సిన్స్ కూడా కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు ఎవరు మనం ఏం చేసినా కూడా అంతా గెస్ వర్క్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, మనం ఖచ్చితంగా తెలిసిన ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం గట్టిగా పాటించాలండి. ఉదాహరణకి అంటే ఇప్పుడు మనకి ఈ రోజున వ్యాక్సిన్ షార్టేజ్ రావడానికి కూడా మనం కరెక్ట్గా గెస్, ఎవరైనా గెస్ చేయాల్సిందే ముందు ఇంతమందికి వస్తుందా లేదా, సెకండ్ వేవ్ ఎంత వస్తుంది అనేది, అది మోర్ ఆర్ లెస్ లైక్ ఏ గెస్ వర్క్. ఆ గెస్ వర్క్ అంత పర్ఫెక్ట్గా చేయడం కష్టం, అందుకని ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాము. బట్ ఖచ్చితంగా మనకి తెలిసింది ఏంటంటే మాస్క్ వేసుకోవటం, దూరంగా ఉండటం, శానిటైజ్ చేసుకోవటం వల్ల ఈ వ్యాపించే వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది అయితే చాలా వరకు తగ్గుతుంది అన్నది మనకి క్లియర్గా తెలుసు. సో కాబట్టి ఇది మటుకు వదిలిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మనకి వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇన్నాళ్ళు పనిచేస్తుందని ఈ రోజుకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనం వేసిన దగ్గర నుంచి ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయి ఉంటే అప్పుడు దాకా ఇమ్యూనిటీ ఉందా లేదా అని అధ్యయనాలు జరిగి ఓకే ఇంత ప్రొటెక్షన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ రోజున మనకి తెలియదు, పాత ప్రీవియస్ వ్యాక్సిన్స్ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు బట్టి గెస్ చేస్తున్నారు. మేబీ 8 నెలలు అట్లా ఉండొచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఉండొచ్చు అన్నది గెస్ వర్క్ జరుగుతూ ఉంది. వ్యాక్సిన్ వేసుకున్న ఈ వైరస్ అంత తొందరగా మన దగ్గర నుంచి పోయేది కాదండి. సో అందుకని మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకున్న ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందే, ఇది వెంటనే వదిలిపెట్టేది కాదు, అది పొరపాటు అవుతుంది. ఓకే. నరేందర్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు యూరోప్లో ఆస్ట్రాజెనికా మొదటి డోసు తీసుకున్న వారికి ఫైబర్ వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా రెండు డోసుగా ఇస్తున్నారని కూడా మీరు చెప్పారు, అది కరెక్టే అంటారా? ఇక్కడ కూడా ప్రయత్నించవచ్చు కదా, దానికి సంబంధించి ఏమన్నా? సరే, ఇప్పుడున్నది ఏంటంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి, ఇండియాలో వచ్చినప్పుడు ICMR అనేది, ఈ రెండు అది గవర్నింగ్ బాడీస్, ఏ కంట్రీ ఎలా డిసైడ్ చేయాలనేది ఈ రెండు డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యాక్సిన్స్ అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ రెండింటినే కలిపి ఒక డోసు కోవాక్సిన్, ఒక డోసు కోవిషీల్డ్ ఇవ్వాలా వద్దా అనే రీసెర్చ్ మనం ఇంతవరకు చేయలేదు భారతదేశంలో. సో ఒకసారి మనం కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనకి ఈ స్టడీస్ అన్నీ జరగడానికి మినిమం 3 మంత్స్ to 4 మంత్స్ పడుతుంది. రెండోది చూసినట్టయితే అన్లెస్ వి గెట్ ఏ గైడ్లైన్స్, ఇక్కడ 2 రకాల వ్యాక్సిన్స్, ఒకటి ఏంటంటే అటెన్యుయేటెడ్ వైరస్ అంటే ఒక వైరస్ దాని లివింగ్ కండిషన్లో లేకుండా ఇచ్చే వైరస్ ఒకటైతే, రెండోది చింపాంజీలో నుంచి వచ్చి వాడినటువంటి ఎడినో వైరస్ ఇస్తున్నాం. ఇప్పుడు 2 రకాల మెటీరియల్స్ మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాటి రెస్పాన్స్ బాడీలో ఎలా వస్తుంది, 2 కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే స్టడీ జరగాలి. అప్పటి వరకు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో అయితే ICMR గైడ్లైన్స్ ప్రకారం 2 వ్యాక్సిన్స్ కలిపి వేయడానికి ఇండియాలో అయితే పర్మిషన్ లేదు సార్.
రెండవది ఇది యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కాంబినేషన్లో వచ్చిన ఆస్ట్రాజెన్సికా అండ్ ది అదర్ గ్రూప్ వీళ్ళు స్టడీ చేసి వాళ్ళ స్టడీ మెటీరియల్ లెస్ దాన్ 1000 కేసెస్ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టడీ జరగాలి, మల్టీసెంట్రిక్ స్టడీ జరగాలి, అమెరికాలో జరగాలి, ఇండియాలో జరగాలి, యూకేలో జరగాలి, ఇటువంటి 10 రకాల కంట్రీస్లో జరిగినప్పుడు ఆ కాంబినేషన్స్లో వచ్చిన అడ్వర్స్ రియాక్షన్స్ కానీ, ఆ కాంబినేషన్ ఇచ్చినప్పుడు బాడీలో వచ్చిన యాంటీబాడీస్ జనరేషన్ కానీ, ఆ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆ పీపుల్ ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కానీ చూసినట్లయితే, ఇది లాంగ్ టర్మ్ స్టడీ చేయకుండా ఒక 2-3 నెలలన్నా ఖచ్చితమైన స్టడీ చేసిన తర్వాతనే దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్లీ మనకున్న పరిస్థితుల్లో ఏంటంటే, ఇప్పుడు మనకున్న ప్రొడ్యూస్ అయ్యే 2 వ్యాక్సిన్స్ని ఖచ్చితంగా గవర్నమెంటు 1 కంపెనీ వ్యాక్సిన్నే వేసుకోమని మనం చెప్తున్నాం. సో ప్రజలకు మనం క్లియర్ ఇండికేషన్ ఏమి ఇవ్వాలంటే, టుడేస్ గైడ్ లైన్ సార్, కోవాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కోవాక్సిన్ వేయించుకోవాలి, కోవిషీల్డ్ వేయించుకున్న వాళ్ళు కోవిషీల్డ్ వేయించుకోవాలి. సో దిస్ ఇస్ ద ప్రజెంట్ సినారియో ఇన్ ఇండియా సార్. ఓకే గురుప్రసాద్ గారు, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రత్యేకంగా ఆహారం ఏమైనా తీసుకోవాలా? రెగ్యులర్ ఆహార అలవాట్లలో మార్పులు ఏమైనా అవసరం అంటారా? యాక్చువల్గా అలాంటిది ఏం లేదండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నార్మల్ డైట్ తీసుకోవచ్చండి. దీనికి ఫలానా డైట్ తీసుకుంటే వ్యాక్సిన్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నది ఏం లేదు. వ్యాక్సిన్ ఆటోమేటిక్గా ఆ యాంటీజెన్ అన్నది బాడీలోకి వెళ్ళింది, దానికి అగెన్స్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఒక్క మాట చెప్పాలి, కొంతమంది బాగా మాల్ నరిష్డ్ ఉన్నారనుకోండి, అంటే ఆహారం బాగా ముందు నుంచి తక్కువ తీసుకొని బాగా వీక్గా ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా కొంచెం బెటర్ న్యూట్రిషన్ తీసుకోవాల్సి వస్తుంది, హయ్యర్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇమ్యూనిటీకి ఆ ఫుడ్ అనేది రిక్వైర్మెంట్లోకి వస్తుంది. నార్మల్గా హెల్దీ పర్సన్కి అయితే ప్రత్యేకమైన డైట్ తీసుకోవాల్సిన పని ఏమి ఉండదు. అలాగే వీటిలో ఏంటంటే ఈ వ్యాక్సిన్ నుంచి వచ్చే ఇమ్యూనిటీలో కూడా కొంచెం మనిషికి మనిషికి వ్యత్యాసాలు ఉంటాయండి. ఎగ్జాక్ట్గా ఇద్దరు పర్సన్స్కి ఎగ్జాక్ట్గా సేమ్గా రాదు. కారణం ఏంటంటే ఇలాగ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా న్యూట్రిషనల్ స్టేటస్ కావచ్చు, లేదా కొంతమందికి ఆల్రెడీ కొంచెం ఇమ్యూన్ స్టేటస్ తక్కువ ఉంటుంది. ఉదాహరణకి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు కానివ్వండి, స్టిరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా ఎస్ఎల్ఈ అని కొన్ని జబ్బులు ఉంటాయి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ స్టేటస్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చేది కొంచెం తక్కువ ఉండొచ్చు. కాకపోతే డైట్ పరంగా పెద్ద వేరియేషన్ ఉండదు, ఎక్సెప్ట్ సంబడీ స్మాల్ నరిష్డ్ అన్నది. సో అందుకే ఇంతాక మీరు అడిగిన క్వశ్చన్ దీంట్లో కూడా ఇంపార్టెన్స్ అవుద్దండి. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. వ్యాక్సిన్ వేసుకున్నాం, దానిపైన అది చేస్తుంది. మనం మటుకు మాస్క్లు వేసుకోవడం, డిస్టెన్స్ ఉండడం, శానిటైజింగ్ అనేది కంపల్సరీగా పాటించాల్సిందే. మనం అదే ఇంత ముందు కూడా అన్నాను నేను, హెల్మెట్ పెట్టుకున్నాం కదా అని కేర్లెస్గా బండి నడిపితే ప్రమాదం జరుగుతుంది. అదండి. ఓకే అండి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు, ఈ గురుప్రసాద్ గారు చెప్పినట్టు యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉంటాయో కరెక్ట్గా చెప్పలేకపోతున్నామని చెప్పేసి అంటున్నారు కదా, అంటే ఈ కరోనా తగ్గేంత వరకు 6 నెలలకు ఒకసారి వేసుకోవాలా, 1 ఇయర్ పాటు వేసుకోవాలా, ఎన్నిసార్లు వేసుకోవాలండి వ్యాక్సిన్? సార్, ప్రపంచంలో జరిగిన ఒక గొప్ప ఆవిష్కరణ ఏదైనా ఉందంటే ఇవాళ వ్యాక్సిన్ అండి. ఎందుకంటే 1 సంవత్సరం లోపలే ఒక వ్యాక్సిన్ తయారు చేసి తీసుకొచ్చుకున్నాం మనం. డిసెంబర్ 2021 మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ హెల్త్ వర్కర్స్కి అమెరికాలో వేయటం స్టార్ట్ అయింది. ఇప్పటికీ 6 నెలల నుంచి ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వటం స్టార్ట్ చేసాం. సో జస్ట్ 6 మంత్స్ మనకి ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వటం మనం స్టార్ట్ చేసి, సో ఈ టైం మినిమం టైం గడవాలి మనకి. ఈ 6 మంత్స్కే మన యాంటీబాడీస్ ఎలా ఉన్నాయో స్టడీ జరుగుతూ ఉంది. 9 మంత్స్ తర్వాత ఎలా ఉంటుంది, లేకపోతే ఇది ఒక ఫ్లూ షాట్ లాగా ఎప్పుడు ప్రతి ఇయర్ ఒక వ్యాక్సిన్ ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇది 8 సంవత్సరాలు మనకి పనిచేస్తుంది అనేది టైం నిర్ధారిస్తుంది. ఇప్పటివరకు మనం ఉన్న హడావుడి అంతా మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక మంచి వ్యాక్సిన్ తీసుకొని ఇమ్మీడియట్గా మనకి యాంటీబాడీస్ డెవలప్ చేసుకొని ముందు ఈ పాండమిక్లో నుంచి బయటపడిపోతే, ఒకసారి పాండమిక్లో నుంచి బయటపడిన తర్వాత ఈ రెస్పాన్స్ ఎలా ఉంది, వేరియస్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సెట్లో కానీ ఒక్కొక్క రేస్లో కానీ ఒక్కొక్క కంట్రీలో కానీ యాంటీబాడీస్ ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది మనం స్టడీ చేసుకొని, నెక్స్ట్ బూస్టర్ డోసెస్ అవసరమా, 6 మంత్స్కి అవసరమా, 1 ఇయర్కి అవసరమా, లేకపోతే బీసీజీ లాంటివి ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం పనిచేస్తాయా అనేది మనకి టైమే నిర్ధారిస్తుంది సార్. ఓకే. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు, మద్యపానం ధూమపానం అలవాటు ఉన్నవారు ఉంటారు అన్నారు కదండి, వ్యాక్సిన్ తర్వాత ఆ అలవాటును వాళ్ళు కొనసాగించవచ్చా, వీటిని తీసుకుంటే ఆరోగ్యంపై ఏమన్నా ప్రభావం పడుతుందంటారా, బ్రీఫ్గా చెప్పండి సార్, టైం అయిపోతుంది సార్. మనం చెప్పండి, ప్రతి సినిమాలో మనం చూపిస్తున్నాము ధూమపానం మద్యపానం చేయొద్దని చెప్తున్నాం, వ్యాక్సిన్తో సంబంధం లేకుండా మానేయమని చెప్తున్నాం.
సో వ్యాక్సిన్ వేసుకోవటం అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం కాబట్టి ఆ రోజు మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ధూమపానం మద్యపానం మానేస్తానని తీసుకోవటం వల్ల అడ్వాంటేజే కానీ ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోవటం ఈ రెండు హ్యాబిట్స్ వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలాంటివి అనేది మనం ఇంతవరకు స్టడీ చేయలేదు కానీ ఈ రెండు బ్యాడ్ అనేది మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం ఒకసారి డిసైడ్ చేసినప్పుడు ఇప్పటివరకు చాలామంది పేషెంట్స్ ఫోన్ చేసి ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు వ్యాక్సిన్ తీసుకున్నాము ఆల్కహాల్ తీసుకోవచ్చా అని అసలు తీసుకొని తీసుకోవద్దని చెప్తున్నాం ఎందుకంటే వై షుడ్ వీ డూ లివర్ని ఫ్రీగా వదిలేద్దాం లివర్ ఫ్రీగా ఉంటే యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ లివర్ లివర్కి వేరే పని పెట్టద్దు మనం మంచిగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దానికి ఫుల్ ఎనర్జీ ఇచ్చేద్దాం లివర్కి ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ యాంటీబాడీస్ అంతేగాని రెండు పనులు చేయండి నేను ఇవాళ ఆల్కహాల్ తాగుతాను లివర్ ఆల్కహాలు కంట్రోల్ చేయాలి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలనే తరహాలో మనం ఉండకుండా ఒక క్రమశిక్షణ బద్ధంగా ఉంచుకొని ఖచ్చితంగా వ్యాక్సిన్ రోజు డిసైడ్ అయ్యి ధూమపానం మద్యపానం మానేస్తే అసలు మనిషికి ఆరోగ్యానికి మంచిది. ఓకే అండి, ఓకే. చర్చలో పాల్గొన్న నరేంద్ర గారు, గురుప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.